అధికారాల కొరకు, లేనిపోని ఆర్భాటాల కొరకు, లేనిపోని గుర్తింపు కొరకు, లేనిపోని ఆశల కొరకు, అనవసరమైన వాటి కొరకు ప్రాకులాడి బ్రతుకుతున్నారే, ఇదే డెడ్ క్రిస్టియానిటీ, చచ్చిన క్రైస్తవ్యం. అరే నా వల్ల ఒక మనిషి ప్రభు దగ్గర రాలేకపోతున్నాడు అని ఆరాటం లేదు, గాని నాకు పాట ఇవ్వలేదని అలుగుతావే. నాయకత్వంలో మన కమిటీలో పెట్టలేదు, మీరేమనుకోపోండి అనుకుంటే చెప్తాను. మీరేమనుకున్న నేను పెద్ద పట్టింపు ఉండదు, నేను బర్తిగించిన సేవకుణ్ణి, కావాలంటే అందరూ వచ్చి అడుక్కోండి. వినండి ప్రియులారా, ఈ కువైట్ లో మీకు అలవాటు ఏంటంటే కమిటీల్లో నాయకత్వం, అందొచ్చేస్తే అసలు ప్రైమ్ మినిస్టర్ అయినట్టు కొమ్ము లేపుతాడు, ఇడు కొమ్మి ఎరగబడ, కొమ్ము లేపుతాడు కమిటీల్లో సభ్యుడైపోగానే. ఏ పరలోకం పోవడానికి పనికొస్తుందా నీ సెక్రటరీ పదవి, నీ ట్రెజరర్ పదవి, నీ జాయింట్ సెక్రటరీ పదవి, నీ ప్రెసిడెంట్ పదవి, పరలోకం చేరుస్తుందా? దేవుడే నేను ప్రెసిడెంట్ కాబట్టి కూర్చోయండిరా బాబు వీడికి అంటాడా దేవుడు? మనకి రియాలిటీ ఏదో అర్థం కాక పిచ్చి క్రైస్తవులాగా బతుకుతున్నామండి. కమిటీలో సభ్యుడవగానే ఈడు భుజాలు గజాలైపు ఉబ్బిపోతాడు, బెలూన్లాగా సైతం నుంచి పుట్టుక్కుని పొడుస్తాడు, పుష్పమంటుంది ఒక రోజు నీ బతుకు. ఇది అర్థం కాక బతుకుతున్నామండి. ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని, ఇన్ని సంవత్సరాల క్రైస్తవుడివే, నీ వల్ల యేసు ప్రభు నమ్మినోడు ఒకటి చూపించు మీ అసెంబ్లీలో నిలబడి, నా వల్ల అక్కొచ్చింది, నా వల్ల అక్కొచ్చింది, నా వల్ల నీ చెల్లొచ్చింది, నా వల్ల నీ బ్రదర్ వచ్చాడు, నేను ప్రభువులోకి నడిపించిన మనిషిని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఎక్కడున్నారా లేదా? అది దేవుని కొరకు ఫలించడం అంటే. దేవుని కొరకు ఫలించడం వలన ఆయన్ను మహిమపరచగలం. నా టైం అవుతున్నది కనుక మూడు మాటలు చెప్పాను. ఒకటి, పాపములు ఒప్పుకొనుట ద్వారా. రెండవది, స్థిరమైన విశ్వాసం.